అందరం నమస్కారం. గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి. నేను మీ చాటర్ రమేష్ని. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, అసలు స్టాక్ మార్కెట్లో ఒక షేర్ యొక్క ప్రైస్ని ఎట్లా నిర్ణయిస్తారు అన్న దాని గురించి డిస్కస్ చేద్దామని చెప్పి నేను వీడియో చేస్తున్నాను. అంతకంటే ముందర మీరు కనుక మా ఈ గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అద్భుతమైన కంటెంట్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, రీసెంట్గానే మేము గ్రో టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకటి ఓపెన్ చేసి ఉంచాము. దాని లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చామన్నమాట. మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు రెగ్యులర్గా స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్ అప్డేట్స్ కానీ, మార్కెట్ అప్డేట్స్ కానీ అన్నీ వస్తూనే ఉంటాయి. సో అది మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో అసలు మనం ఈ స్టాక్ మార్కెట్లో ప్రైస్ ఎట్లా నిర్ణయిస్తారు అన్న దానికంటే ముందర ఒక మనిషి యొక్క ఉదాహరణ తీసుకుని ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. అసలు జో అనే ఒక అతను రీసెంట్గా 2020 జనవరిలో ఉద్యోగంలో చేరాడు. చేరిన దగ్గర నుంచి మొదటి నెల నుంచే కూడా నా సంపాదన అంతా కూడా డబ్బులు ఖర్చు పెట్టేయడానికే కాకుండా నేను ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి అనే ఒక మెంటాలిటీతోటి జనవరి మాసంలో ఒక 500 రూపాయలు పెట్టి ఒక షేర్, లాజిస్టిక్స్ కంపెనీ యొక్క షేర్ కొన్నాడండి. కొన్న తర్వాత ఫిబ్రవరి మాసంకి వచ్చేప్పటికి లాక్డౌన్ ఉండదు భారతదేశంలో మెల్లమెల్లగా స్టార్ట్ చేశారు. మార్చికి వచ్చేప్పటికి కంప్లీట్గా లాక్డౌన్ ఉండదు అనౌన్స్ చేశారు. దాంతో ఏమైందంటే, ఈ స్టాక్ మార్కెట్ ప్రైస్ కూడా 500 రూపాయల నుంచి దాదాపుగా 100 రూపాయలకి పడిపోయిందండి. సో అది ఎందుకు పడింది అన్నది ఆలోచిస్తే, నిజానికి స్టాక్ మార్కెట్లో చాలామంది ఏమనుకుంటారంటే కనుక డిమాండ్ సప్లై బేస్ చేసుకుని మాత్రమే స్టాక్ యొక్క ప్రైస్ డిటర్మైన్ అవుతుంది అనుకుంటారు. నిజానికి అది ఒకటే కాదండి, మిగతా ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. అవన్నీ ఏంటి అన్నదాని గురించి ఇవాళ నేను ఇక్కడ విశ్లేషించడానికి వచ్చాను అనమాట. సో అందులో ఫస్ట్ విషయం ఏంటంటే మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అని అంటాం. అంటే ఏంటంటే కనుక మనకి భారతదేశంలో ఈ ఎకానమీ ఏదైతే ఉందో ఆ ఎకానమీ సరిగ్గా నడుస్తుందా లేదా, ప్రతి ఇండస్ట్రీ ఎలా ఆపరేట్ అవుతుంది అన్నది ఖచ్చితంగా మనం చూసుకోవాలి. ఉదాహరణకి హోటల్స్ ఇండస్ట్రీ తీసుకున్నాం అనుకోండి, ఈ హోటల్స్ ఇండస్ట్రీ నిజానికి లాక్డౌన్ వల్ల చాలా బాగా దెబ్బతింది. అలా దెబ్బతిన్నందుకు ఏమవుతుందంటే, ఆ హోటల్ ఇండస్ట్రీలో కంపెనీలన్నీ కూడా వాటికి రెవెన్యూ జనరేట్ చేయలేవు, దానివల్ల ప్రాఫిట్స్ అసలు రానే రావు. అలాంటి పరిస్థితుల్లో కంపెనీ షేర్ ఇంకా అంత ఉంటుందా అని అడిగితే ఉండదండి, తగ్గిపోతుంది. సో ఇలాంటి కారణాలన్నీ కూడా మనం చూసుకుని దాని తర్వాత మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ అన్నది చేయాలన్నమాట. సో ఉదాహరణకి హోటల్ ఇండస్ట్రీలో చూస్తే కనుక ఈ చాలెట్ హోటల్ అనేది చూస్తే మీరు May 2020కి 70% ప్రైస్ పడిపోయిందండి. ఎందుకు పడిందని చూస్తే కనుక ఇదే కారణం, కోవిడ్ వల్ల అసలు హోటల్ ఏవి ఆపరేట్ అవ్వలేదు. ఆపరేట్ అవ్వకపోతే వాళ్ళకి రెవెన్యూ జనరేట్ కాదు, రెవెన్యూ జనరేట్ అయితే ప్రాఫిట్ రాదు. సో ఖచ్చితంగా ఆ కంపెనీ షేర్ అన్నది 70% పడిపోయిందని చెప్పి తెలుస్తుంది మనకి. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, స్టాక్ ప్రైసు బయట మార్కెట్లో వాళ్ళ ప్రోడక్ట్కి కానీ సర్వీస్కి కానీ డిమాండ్ ఉండకపోతే పడిపోతుంది అన్నది మనకు తెలుస్తుంది. ఇందులోనే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, అదే హోటల్ ఇండస్ట్రీ ఎప్పుడైతే కనుక ఈ లాక్డౌన్ని విరమించుకున్నారో, లేకపోతే ఎప్పుడైతే కనుక ఈ కంపెనీలన్నీ కూడా హోటల్స్ బుకింగ్స్ ఓపెన్ చేసాయో, అప్పటి నుంచి వాటి ప్రైసులు మళ్ళీ పెరగడం మొదలెట్టాయండి. అంటే ఏంటంటే, మనం ఖచ్చితంగా ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేసే ముందు చూడాల్సింది, ఒక ఇండస్ట్రీ ఎందులో అయితే మనం పెడుతున్నామో వాళ్ళకి దీర్ఘకాలికంగా వాళ్ళకి బిజినెస్ ఉంటుందా, లేకపోతే ఇవాళ బిజినెస్ ఉంటుంది రేపు ఉండదు అనుకుంటే కనుక పెట్టడం అనవసరం, లేకపోతే ఇవాళ బిజినెస్ లేదు కానీ ఖచ్చితంగా ఫ్యూచర్లో బిజినెస్ ఉంటుందంటే పెట్టడం మంచిదే. సో ఇలాగ ఖచ్చితంగా అనుకుని దాని తర్వాత మాత్రం ఇన్వెస్ట్మెంట్లు అన్నది పెట్టాలన్నమాట. రెండో ముఖ్యమైన విషయం ఇందులో ఏంటంటే కనుక లిక్విడిటీ అంటారు. అంటే ఏంటంటే, స్టాక్ మార్కెట్లో నేను కొనడానికి ఒకళ్ళు అవైలబుల్గా ఉన్నా, ఒకడు అమ్మడానికి లేకపోయినా, లేకపోతే అమ్మేవాళ్ళు చాలామంది ఉండి కొనేవాళ్ళు లేకపోయినా, నిజానికి స్టాక్స్ అన్నవి సేల్ అవ్వండి. కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే, కొన్ని కొన్ని షేర్ల యొక్క ప్రైస్లు సడన్గా చాలా తక్కువకు పడిపోవడం, లేకపోతే సడన్గా ఎక్కువకు వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి చాలా తక్కువ సమయంలో. ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే, ఆ స్టాక్స్ ఏవైతే ఉంటాయో అవి కొనడానికి మన దగ్గర డబ్బులున్నా అమ్మేవాడు ఉండకపోవచ్చు, లేకపోతే మనం అమ్మేద్దాం అనుకున్నా కొనేవాడు ఉండకపోవచ్చు. సో ఇలాంటి పరిస్థితులు ఏమవుతుందంటే, సర్క్యూట్ బ్రేకర్స్ని స్టార్ట్ చేస్తారు యూజ్ చేయడం. నిజానికి మనం ఈ లాక్డౌన్లో చూస్తే కనుక March 2020లో చాలా కంపెనీలకి సర్క్యూట్ బ్రేకర్లు అనేది స్టార్ట్ చేశారు. నిజానికి ఒక్కోసారి అసలు ట్రేడింగే స్టాప్ చేసి దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో దీని నుంచి మనకు అర్థమవుతుంది ఏంటంటే కనుక, ఈ స్టాక్స్ ఏవైతే అవైలబిలిటీ ఉన్నాయో అవి ఖచ్చితంగా మనం చూసుకుని దాని తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయడం, లేకపోతే వాటిని సేల్ చేయడం అన్నది చూసుకోవాలి మనం. ఇంకో ముఖ్యమైన మూడో విషయం ఏంటంటే కనుక పాలసీ చేంజెస్ అండి. అంటే ఏంటంటే కనుక, ఏదైనా గవర్నమెంట్ నిర్ణయం ఒక కంపెనీకి ఎగెయిన్స్డ్గా ఉన్నా,
లేకపోతే ఏదైనా గవర్నమెంట్ నిర్ణయం ఒక కంపెనీకి ఫేవరబుల్గా ఉన్న దానివల్ల కూడా ఖచ్చితంగా స్టాక్ ప్రైస్ పెరగడం తగ్గడం జరుగుతుంది. ఉదాహరణకి మెటల్ ఇండస్ట్రీలో ఏదైనా స్టాక్ కనుక బాగా పెర్ఫామ్ చేస్తున్నప్పుడు ఆ మెటల్ బయటికి ఎక్స్పోర్ట్ చేయకూడదు అని ఏమన్నా రూల్ పెట్టారనుకోండి భారతదేశం నుంచి, అప్పుడు ఆ కంపెనీ యొక్క షేర్ పడిపోతుంది. ఎందుకంటే వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోలేరు కదా. అలాగే బయట నుంచి ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసిన ఒక మెటల్ని ఇక మీద ఇంపోర్ట్ డ్యూటీ పెంచుతున్నాం అని చెప్పారనుకోండి, ఖచ్చితంగా ఆ యొక్క మెటల్ ఏది ఎవరైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నారో వాళ్ళ స్టాక్ ప్రైస్ అన్నది తగ్గిపోతుంది. ఎందుకంటే వాళ్ళ కాస్ట్ పెరుగుతుంది కదా, సో వాళ్ళ ప్రాఫిట్లు తగ్గుతాయి కాబట్టి ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే ఉదాహరణకి గవర్నమెంట్ కనుక ఇన్సూరెన్స్ కంపెనీల మీద ఒక స్పెసిఫిక్ రూల్ తీసుకొచ్చారనుకోండి, అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్నది ఇన్సూరెన్స్ కంపెనీలో పెట్టకూడదు అని ఏమైనా చెప్పారనుకోండి, ఖచ్చితంగా ఇన్సూరెన్స్ సెక్టర్లో ఉన్న కంపెనీలన్నింటి మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది. అలాగా మనం ఒక్కొక్క ఇన్వెస్ట్మెంట్ చేసేప్పుడు ఖచ్చితంగా దాని మీద గవర్నమెంట్ యొక్క ప్రభావం ఎంత ఉందన్నది చూసుకుని దాని తర్వాత మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక మేనేజ్మెంట్ ఏవేమి నిర్ణయాలు తీసుకుంటోంది, ఏవేమి అనౌన్స్మెంట్స్ ఇస్తోంది పబ్లిక్గా అన్నవి కూడా మనం చూసుకుంటూ ఉండాలి. వాటి నుంచి కూడా ఖచ్చితంగా షేర్ ప్రైస్ అన్నది ప్రభావితం అవుతుంది. ఎందుకంటే ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం అనుకోండి షేర్ ప్రైస్ ఖచ్చితంగా పెరుగుతుంది, అలాగే మంచి నిర్ణయం కాదనుకోండి ఖచ్చితంగా షేర్ ప్రైస్ తగ్గుతుంది. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ కూడా మనం ఖచ్చితంగా కన్సిడర్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇంకో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే పొలిటికల్ సినారియోస్ అని అంటామండి. అంటే ఏంటంటే కనుక ఈ పాలిటిక్స్ ఎవరైతే పొలిటికల్ పార్టీ కొత్తగా ఎవరైతే కనుక పదవిలోకి వస్తారో వాళ్ళు మంచి నిర్ణయాలు తీసుకుంటారా, బిజినెస్కి ఫేవరబుల్గా ఉండే నిర్ణయాలు తీసుకుంటారా లేదా అన్నదాన్ని బేస్ చేసుకుని ఈ కంపెనీల యొక్క స్టాక్స్ కూడా మూవ్ అవుతూ ఉంటాయి. ఎందుకనంటే ఒక మంచి గవర్నమెంట్ వచ్చిందనుకోండి వాళ్ళు బిజినెస్ ఎంకరేజ్ చేస్తారు, అలాగ బిజినెస్ ఎంకరేజ్ చేస్తే వ్యాపారం అంతా బాగా జరిగి వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి కాబట్టి స్టాక్ ప్రైస్ పెరుగుతుంది. అదే ఒక పొలిటికల్ పార్టీ కనుక బిజినెస్ జరగనివ్వకుండా లేకపోతే కొత్త బిజినెస్ని ఎంకరేజ్ చేయకుండా చేశారనుకోండి ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ కూడా తగ్గుతూ వస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటని చూస్తే కనుక న్యాచురల్ డిజాస్టర్స్ అండి. అంటే ఏంటంటే కనుక ప్రకృతి వల్ల జరిగే విపత్తులు, అంటే ఉదాహరణకి ఓ సునామియో లేకపోతే ఎర్త్ క్వేక్ ఇలాంటివి ఏమైనా జరిగాయి అనుకోండి ఖచ్చితంగా మనకి బిజినెస్ అన్నది చాలా ఇంపాక్ట్ అవుతుంది. నిజానికి మనం చూస్తే కనుక COVID-19 అది కూడా న్యాచురల్ విపత్తి అని చెప్పుకోవాలి. ఆ వైరస్ వస్తుందని చెప్పి ఎవరు ఊహించలేదు. అలాంటి పరిస్థితుల్లో ఒక వైరస్ వచ్చి ప్రపంచం మొత్తాన్ని అల్లకలోనం చేసింది. అలాంటి పరిస్థితుల్లో మనకు భారతదేశంలో ఎంత ఇంపాక్ట్ ఉందని చూస్తే కనుక ఆల్మోస్ట్ చాలా ఎఫ్ఐఐలు అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇక్కడ షేర్లు అమ్మేసుకుని బయటికి తీసుకెళ్లి డబ్బులు తీసుకెళ్ళిపోయిన పరిస్థితులు కూడా జరిగినాయి. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే కనుక ఈ న్యాచురల్ డిజాస్టర్స్ ఏవైతే జరుగుతాయో, ప్రకృతి విపత్తులు ఏవైతే జరుగుతాయో వాటి వల్ల జనాలందరూ భయపడి షేర్లు అమ్మేయడం మొదలు పెడతారు. వన్స్ షేర్లు అమ్మేయడం మొదలు పెట్టినప్పుడు స్టాక్ మార్కెట్ మెల్లగా తగ్గిపోతూ వస్తుంది. అలా తగ్గిపోతూ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి వాల్యూస్ కూడా తగ్గిపోతూ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కాకుండా మిగతా కారణాల వల్ల కూడా ఖచ్చితంగా స్టాక్ ప్రైస్ అనేది మూవ్ అవుతుంది. ఎలాంటివంటే కనుక ఏదైనా కంపెనీ యొక్క ఇంటర్నల్ డెసిషన్స్ ఏమైనా బయటికి తెలిసినా, లేకపోతే కంపెనీ యొక్క డివిడెండ్ అనౌన్స్మెంట్స్ జరిగినా, లేకపోతే రైట్స్ ఇష్యూలు జరిగినా, బోనస్ ఇష్యూలు జరిగినా, లేకపోతే స్టాక్ స్ప్లిట్స్ జరిగినా, ఇలాంటి ఎన్నో సందర్భాల్లో స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ అనేది సాధారణంగా మనం చూస్తూనే ఉంటాం. సో ఇవి కూడా ఖచ్చితంగా మనకి స్టాక్ ప్రైస్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి అన్నది మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఎవరైనా కనుక విజిల్ బ్లోవర్ అంటే లోపల ఉన్న వ్యక్తులు, కంపెనీ లోపల ఉన్న వ్యక్తులు కంపెనీలో ఉన్న తప్పుల్ని బయట పెట్టారనుకోండి, అప్పుడు కూడా ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో ఈ ఒక పర్టికులర్ కంపెనీ యొక్క స్టాక్ మూవ్మెంట్ అన్నది ఖచ్చితంగా పెరగడం తగ్గడం అన్నది ఖచ్చితంగా జరుగుతుంది. సో ఇలాగ రకరకాల కారణాల వల్ల స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ అన్నది ఉంటుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సో ఇదండి ఈ స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ అసలు షేర్ మార్కెట్లో ఎందుకు జరుగుతుంది అన్న దాని గురించి పూర్తి విశ్లేషణ. ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందరకు వస్తాను. అంతవరకు ఉంటాను. అలాగే ఈ కంటెంట్ మీకు కనుక నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అప్పటివరకు ఉంటాను. నమస్కారం. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and all other instruments traded on the stock exchanges.